మాజీ స్పీకర్ కోడర్శి ప్రసాద్ గారు హైదరాబాద్ లో ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి ఫర్నిచర్ అక్కడ ఉన్నటువంటి స్పీకర్ స్పీకర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నారు, భద్రంగా ఉంది అని మాటలు చెప్తా ఉన్నారు. అది నేను ఒకటే అడుగుతాను స్పీకర్, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు మనం నవ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే స్పీకర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గత రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రత కల్పించలేకపోవడం అంటే చేతగాని సవట దద్దమ్మ చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అంటే ఒక కోటి రూపాయల ఫర్నిచరే కాపాడలేని ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు పరిపాలించాడా అని అడుగుతా ఉన్నా. అక్కడ స్పీకర్ కార్యాలయం నుంచి అంత ఇరువైన ఫర్నిచర్ ఆంధ్రప్రదేశ్లోకి వస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నా అని అడుగుతా ఉన్నా. సాక్షాత్తు స్పీకర్ బాధలో ఉన్నటువంటి వ్యక్తి, ఆయన లేస్తే హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ స్పీకర్ కార్యాలయం కట్టడం జరిగింది. సచివాలయంలో ఫర్నిచర్ కొనడం జరిగింది. ఆ ఫర్నిచర్ తీసుకొచ్చి సచివాలయంలో కానీ స్పీకర్ కార్యాలయంలో ఎందుకు పెట్టుకోలేదు? కోట్ల రూపాయలు పెట్టి మళ్ళా కొత్త ఎందుకు కొనాల్సి వచ్చింది? అవన్నీ కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి, గత స్పీకర్ కోడెల శివప్రసాద్ దానికి ఎవరు నివ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత అవన్నీ చెప్పకపోతే నేను ఒకటే అడుగుతాను స్పీకర్ని, గత స్పీకర్ని, అయ్యా నువ్వు ఉండేది R&B గెస్ట్ హౌస్, అది ప్రభుత్వ కార్యాలయము, ప్రభుత్వ అతిథి గృహం కాదా? అక్కడ ఉన్న ఫర్నిచర్ చూడండి మీరు ఒకసారి ఎంత చండాలంగా ఉంటాయి. ఈ ఫర్నిచర్ మొత్తం కూడా నీకు సిద్ధశుద్ధి ఉంటే ఆ కార్యాలయంలో ఎందుకు పెట్టలేదు? ఆ కార్యాలయం పెడితే అది ప్రభుత్వ కార్యాలయము, ప్రభుత్వ గెస్ట్ హౌస్, కనుక ప్రభుత్వ భద్రత ఉంటుంది అనేది నీకు తెలియదా? నీకు భద్రత ఉన్నప్పుడు ఆ ఫర్నిచర్కి ఎందుకు భద్రత ఉండదు? కేవలం నువ్వు ఆ ఫర్నిచర్ను దొంగిలించాలనే దురుద్దేశంతోనే ఆ ఫర్నిచర్ను తీసుకొచ్చి ఒక ప్లేస్లో ఎవరు పెట్టావా? వాళ్ళ కూతురు ఫ్యాక్టరీలో పెట్టావు, కొడుకు షోరూంలో పెట్టావు, నీ కార్యాలయంలో పెట్టావు, నరసరావుపేటలో ఉన్న నీ కార్యాలయం పెట్టావు, అంటే ఇన్ని కార్యాలయంలో ఏ విధంగా పెట్టావు? అవి నువ్వు వాడుకోవటం కోసం వాటిని అన్ని కార్యాలయం పెట్టావు తప్ప వాటి భద్రత కోసమో వాటిని నువ్వు సంరక్షించాలనే ఆలోచన అయితే లేదు. నువ్వు కేవలం దొంగతనం చేసిన వాస్తవం కాదా? అందుకే నేను అడుగుతా ఉన్నా కోడెల శివప్రసాద్ చేసినటువంటి ఎన్నో కేసులు బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పటికీ హీరో షోరూం దగ్గర సీజ్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇంకా కేటాక్స్ మీద ఎంతోమంది మీద కేసులు పెట్టున్నారు. ఇవన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తివి నువ్వు. నిన్న మా అంబటి రాంబాబు గారి మీద చిల్లర రాజకీయాలు చేయాలని చూస్తా ఉన్నావు. మా నాయకుడు వైట్ పేపర్, నీలాగా అవినీతిని ప్రోత్సహించడు, నీలాగా భూ కబ్జాదారులను దగ్గర తీయడు, పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలని ఈ రాష్ట్రంలో పూర్తిగా అమలుపరుస్తున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మా శాసనసభ్యుడు అంబటి రాంబాబు గారు అని చెప్పి సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాం మేము. నీలాంటి అసమర్థము ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇక నుంచి నీ చిల్లర రాజకీయాలు మానుకో, ఇకనైనా నీ వయసుకు తగ్గట్టు నువ్వు ప్రవర్తించాలని చెప్పి ఇక నుంచైనా కూడా రాంబాబు గారి జోలికి కానీ ఈ నియోజకవర్గ ప్రజల మీద కానీ నీ పెత్తనం వారికి తగ్గించి నీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని చెప్పి మేము ఆయన డిమాండ్ చేస్తాం. కోడెల దుర్మార్గాలు, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి మీద అనేక సందర్భాలు తెలియపరిచారు. మరి మన శాసనసభ్యులు ఉన్నారు అంబటి రాంబాబు గారు, మచ్చలేని వ్యక్తి, ముత్యము వంటి వాడు, స్వపరిపాలన చేయాలనే ఉద్దేశంతో
అవినీతి లేని పాలన, ప్రజా పరిపాలన, స్వచ్ఛ పాలన జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా పూర్తిగా నడిచే దృక్పథంతో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడానికి ప్రజల ముందుకు వస్తున్నటువంటి అంబటి రాంబాబు గారిని అనేక రకాల మాటలతోటి చతురించటం అతిశయోక్తి. మరి అటువంటి రాంబాబు గారి మీద బురద జల్లాలనే ప్రయత్నం ఆకాశం వైపు చూస్తూ ఉమ్ము వేసినట్లే ఉంటుందని చెప్పేసి కోడెల శివప్రసాద్ తెలియపరుస్తా ఉన్నాం. కోడెల అయ్యా, ఇప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో నీవు చేసినటువంటి అరాచకాలకు సుమారు 3 నెలల నుండి నీ కన్న కొడుకు కన్న కూతురు సైతం నియోజకవర్గాలను విడిచి ఇతర దేశాలకి పలాయనం చిత్తగించారంటే మరి వారు ఎంతటి తప్పు చేశారో మీరే గ్రహించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మరి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఊరు విడిచిపెట్టి భార్యాభర్తల పిల్లలతోటి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణ నర్సరావుపేటలో కొల్లి ఆంజనేయులు గారు, కళ్యాణం రాంబాబు ఫ్యామిలీ, ఉత్తా నాగప్రసాద్ ఫ్యామిలీ, మరి మన సత్తెనపల్లికి చెందిన పిఏ బొమ్మిశెట్టి శ్రీనివాస్ ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా మీ మూలాన ఊరు విడిచిపెట్టిన ఇది వాస్తవం కాదా అని తెలియజేస్తా ఉన్నా. నిన్న కాక మొన్న ఫర్నిచర్ కేసులో నీ షోరూంకి వచ్చి అధికారులు గుర్తించి నీ మీద కేసు పెట్టాలని వస్తే నువ్వు ఆ కేసు నుంచి తప్పుకోవాలని సత్తెనపల్లి పట్టణానికి చెందినటువంటి అర్జున్ అనే వ్యక్తితో డ్రామాలాడి దాన్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని తెలియజేస్తా ఉన్నా. అర్జున్ అనే వ్యక్తి నీ ఆఫీస్కి వచ్చి దొంగతనం చేసినప్పుడు నీవు అతన్ని పట్టుకొని పోలీసులకు ఎందుకు అప్పగించలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సరే, అది వదిలివేసాయి. ఉదయాన్నే మళ్ళీ నీ ఆఫీస్కి అతను వచ్చి కంప్యూటర్ చేత పట్టుకొని ఆఫీస్లోకి వెళ్తా ఉంటే అప్పటికి కూడా పోలీసు వాళ్ళకి సమాచారం ఎందుకు ఇవ్వలేదు, పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. కోడెల శివప్రసాద్ గజ దొంగ ఉండి కూడా దొంగ దొంగ అని అరిచినట్లుగా అదే ఉదాహరణగా మనకు కనపడతా ఉంది. కోడెల శివప్రసాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన దాకా కూడా అక్కడ కంప్యూటర్లు దొంగతనం జరిగాయని కానీ ఆ ఆఫీస్లోకి ఇతరులు ప్రవేశించారని కానీ ప్రవేశించినట్లుగా కానీ పోలీసు వాళ్ళకి ఎటువంటి సమాచారం కానీ కంప్లైంట్ కానీ చేయలేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. సరే, అది అయిపోయింది. క్యాంప్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని పాప ఇతనికి మాత్రం భద్రత ఉందంట కానీ ఐపీలో కూర్చొని 24 గంటలు అధికార అనధికార కార్యకలాపాలు సాగించడానికి పాప ఆ ఫర్నిచర్కి మాత్రం భద్రత లేదని చెప్పేసి అతని సొంత నివాసాలైనటువంటి సేఫ్ కంపెనీలో కొంత, సత్తెనపల్లి పార్టీ కార్యాలయంలో కొంత, మరి గుంటూరు హీరో షోరూంలో కొంత, దాని ఎనుక భాగంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కొంత, నర్సరావుపేట కార్యాలయంలో కొంత. అసలు ఈ దేశంలో స్పీకర్కి ఎన్ని క్యాంపు కార్యాలయాలు ఉంటాయని నేను అడుగుతా ఉన్నా శివప్రసాద్ని. నీ అవినీతి కార్యకలాపాల కోసం క్యాంపు కార్యాలయాలు ఉంటాం సిగ్గు చేయడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఏ స్పీకర్కైనా సరే ఒకే ఒక్క క్యాంపు కార్యాలయం ఉంటుంది.
ప్రజాస్వామ్యంగా ఉండేటువంటి ఒకటే ఒక క్యాంపు కార్యాలయం ఉంటది. కానీ నీ అవినీతి కార్యకలాపాల కోసం నీ ఇష్టం వచ్చిన ఎలా క్యాంపు కార్యాలయాలు చెప్పుకోవడం కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కోడెల శివప్రసాదరావు మరియు కుమారుడు కుమార్తె మన సత్తెనపల్లి పట్టణంలో ఎన్ని అరాచకాలు చేశారో సత్తెనపల్లి నియోజకవర్గం మరియు నష్టపల్లి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలిసినటువంటిది. పాపం ఉదాహరణకి తారక రామాసాగర్ ఉంది, దాంట్లో లక్షలాది రూపాయల మట్టి కుంభకోణం జరిగింది. పాపం మన శాలివాహన సోదరులకు మాత్రం మీరు మట్టి తీసుకెళ్ళని పాపం, మీరు పాపం చాలా బేదలు అని చెప్పి మట్టిస్తే డాక్టరు పాపం వారి కుమారుడు మాత్రం మీ కాయ కష్టంలో కావాలా, మీ రక్తాన్ని నేను తాగుతా, మీరు ఆ మట్టిని ఇటుక రాళ్ళుగా తయారు చేసి నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి దౌర్జన్యం చేసి లారీల ఇటుకే తీసుకెళ్లిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ పేరిట సుమారు 30 కంప్యూటర్లనే ప్రభుత్వం నిరుపేదలకి అవగాహన కోసం కంప్యూటర్లు ఇస్తే ఆ కంప్యూటర్లన్నీ కూడా తీసుకెళ్లి ఏ ఆఫీసులో పెట్టకుండా, ఉదాహరణకి వాడు చెప్తా ఉన్నా వాడు చేసిన పని ఏంటంటే ఒక 5 కంప్యూటర్లు తీసుకొచ్చేసి మార్కెటింగ్ యార్డ్లో పెట్టి కోడెల కుమారుడు కుమార్తెలు వచ్చి ఫోటోలు దిగి వెళ్ళిపోతారు. ఆ 5 కంప్యూటర్లు మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ తీసుకొస్తారు, మున్సిపల్ ఆఫీస్లో పెట్టి 5 ఫోటోలు దిగుతారు. మళ్ళీ వాళ్ళు ఆ 5 కంప్యూటర్లు తీసుకెళ్లి ఎండిఓ ఆఫీస్లో పెడతారు, ఆ ఎండిఓ ఆఫీస్లో ఫోటోలు దిగుతారు, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పెడతారు, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఫోటోలు దిగుతారు. ఈ విధంగా మోసం చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ స్కిల్ డెవలప్మెంట్ అధికారుల చేత కేసు పెట్టించి దాని మీద విచారణ జరిపి అర్హులైనటువంటి వారు బాధ్యులైనటువంటి వారు కోడెల శివప్రసాదరావు అని వారి కుమారులు కుమార్తె మీద తప్పకుండా కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినటువంటి 8 ఇన్నోవాలనే నెంబర్లు లేకుండా నువ్వు వాడుకుంటున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి కోడెల కుమారుడిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం.